హాయ్, ఎస్జే క్రియేషన్స్కి స్వాగతం. నేను మీ సులోచన రాఘవరెడ్డి. ఈరోజు మనం చింతపండుతో చేసిన చాక్లెట్స్ ఎలా తయారు చేయాలో చూద్దాం. చిన్నప్పుడు కొనుక్కొని తినేవాళ్ళం కదండి, అలాగే మన పిల్లలకు ఇప్పుడు మనం తయారు చేసి పెడతాం. కానీ ఇంకొంచెం వెల్దీగాను, చాలా టేస్టీగా ఉంటుంది, చూసేయండి. మరి మీరు మన వీడియోని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే చాక్లెట్ తయారు చేయడానికి 100 గ్రాముల చింతపండును తీసుకున్నాం. దానిలో గింజలు లేకుండా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాం. అలాగే 100 గ్రాములు ఖర్జూరం తీసుకుని దాంట్లో ఉన్న సీడ్స్ని తీసివేయాలి. అది కూడా చింతపండులో వేసేసుకోవాలి. దీంట్లో మనం 2 కప్పుల వేడి నీళ్ళను రెడీగా పెట్టుకున్నాను. ఇందులో వేసుకొని నానబెట్టుకుందాం. ఇలా నానబెట్టడం వల్ల ఖర్జూరం కూడా చాలా స్మూత్గా తయారవుతుంది. ఖర్జూరం వేయడం వల్ల ఇది ఇంకా హెల్దీగా తయారైందన్నమాట. బయటకు ఉన్న వాటి మీద ఈ మన ఇంట్లో తయారు చేసి పెడితే పిల్లలు బాగా ఇష్టపడతారు కదండి. ఇది 30 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 30 నిమిషాల తర్వాత ఇది ఎలా ఉందో చూసేద్దామా. బాగా నానిపోయింది కదా, మనం దీన్ని 2 సెకండ్ల పాటు ఇలా కలుపుకోవాలి. తర్వాత దీన్ని మిక్సీ జార్లో వేసుకుందాం. చాలా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తటి పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. మనం ఈ పేస్ట్ని స్టెయినర్తో స్టెయిన్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పేస్ట్ చాలా స్మూత్గా వస్తుంది. అలాగే ఇసుక ఏమన్నా ఉన్నా పైన ఉండిపోతుంది, కిందంతా మంచి పేస్ట్ రెడీ అవుతుంది. పేస్ట్ అయితే రెడీ అయింది కదా, 100 గ్రాముల బెల్లాన్ని కూడా పక్కన పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని ఒక బాణీ పెట్టుకుని అందులో ఖర్జూరం చింతపండు పేస్ట్ని వేసుకోవాలి. అందులోనే బెల్లాన్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద దీన్ని ఉడకబెట్టుకోవాలి. 15 నిమిషాల పాటు ఇలా కలుపుతూనే ఉడకబెట్టుకోవాలి. పేస్ట్ అనేది ఇలా దగ్గర పడింది కదండి. ఇప్పుడు దీనిలో 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ చాట్ మసాలా, 1/2 టీ స్పూన్ వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి, అలాగే 1 టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. వీటన్నిటిని మరలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే 2-3 నిమిషాలకి దగ్గర పడిపోతుంది. అప్పుడు పెనం నుంచి పేస్ట్ అనేది ఇలా రెడీ అయిపోతుంది, పక్కకు వచ్చేస్తుందండి. చూడ్డానికి అల్వాలా తయారైంది కదా. మనకైతే ఇదైతే రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని చల్లారనిద్దాం. చల్లారిన తర్వాత చాక్లెట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక ప్లేట్ తీసుకుని అందులో స్క్వేర్ టైప్లో కట్ చేసిన ప్లాస్టిక్ కవర్ను పెట్టుకున్నాను. అలాగే మనం తయారు చేసుకున్న పేస్ట్ని 1/2 టీ స్పూన్ వరకు తీసుకుని కట్ చేసుకున్న పేపర్ మధ్యలో, కవర్ మధ్యలో పెట్టుకోవాలి. తర్వాత దాన్ని రోల్ చేయాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా రోల్ చేసి అటు ఇటు చుట్టుకుంటే చాక్లెట్ రెడీ అయిపోతుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. అలాగే మనం తింటే మన చిన్ననాటి విషయాలన్నీ గుర్తుకొస్తాయి. చిన్నప్పుడు ఇలాంటివి కొనుక్కు తినేవాళ్ళం కదా. అలాగే ఇంకో చాక్లెట్ కూడా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. మళ్ళీ అదేవిధంగా 4 పలకలుగా కట్ చేసుకున్న కవర్ని పెట్టుకున్నాం. దానిలో 1/2 టేబుల్ స్పూన్ చాక్లెట్ పెట్టుకొని దాన్ని రోల్ చేసుకుని అటు ఇటు తిప్పితే చాక్లెట్ రెడీ. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో చూడాలి అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే వీడియో నచ్చిందా మీకు అయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. ఓకేనా, బాయ్.